తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పంపించడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంధుకి అయితే పిలుపునిచ్చింది. ఇదే సందర్భంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ర్యాలీ నిరసన చేపట్టిన యువనేత పరిటాల శ్రీరామ్ గారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాను, చెప్పండి అంటే ఈ పరిణామాలు ఎటెళ్తున్నాయి అంటారు అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ పంపించడం, తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ అవసరం చేయడం, ఈ పరిణామాలు ఎటెళ్తాయి? ఇది చరిత్రలో దేశ చరిత్రలోనే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఎప్పుడో జరిగిందని చెప్పి కేసు పెట్టడం అనేది ఇది విడ్డూరంగా ఉందండి. మొత్తం స్టేట్ వైడ్, మొత్తం కంట్రీ వైడ్ ఇదే పరిస్థితి. ఈరోజు మనం ఒకటే ఆలోచన చేయాలా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కరప్షన్ అలిగేషన్ లేని వ్యక్తిన రాజకీయ నాయకుడు, ఇంతవరకు మొత్తం దేశంలో ఎక్కడ చూసినా ఈరోజు శరద్ పవార్ లాంటి వాళ్ళే నెక్స్ట్ అయ్యే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే అంత గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ జగన్ ఒకటే ఆలోచన చేస్తున్నారు, ఏంటంటే ఆయన ఒక లక్ష కోట్ల అవినీతి చేసి ఆయన మీద కేసులు కట్టించుకొని అన్నీ చేసుకొని జైలుకు పోయిచ్చాడు. ఆయన పోయి వచ్చినప్పటి నుంచి నాకు ఆయన మైండ్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. సైకో అంటారు, నిజంగా సైకోతనం అనేది ఇప్పుడు కనపడుతుంది మనకంతా. ఆయన సైకో ఆలోచనలతోనే ఈరోజు ఆయన మాత్రమే కాదు, ఆయన జైలు తప్పు చేసింది కనపడట్లేదు, ఆయనకి ఆయన జైలుకి వెళ్ళింది కనపడుతుంది. ఖచ్చితంగా అదే రకంగా ప్రతిపక్ష నాయకుల్ని కానీ పెద్ద నాయకుల్ని కానీ జైల్లోకి పంపించినట్లయితే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ మీద మాట్లాడడానికి ఒక అవకాశం అన్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన కుట్ర మాత్రమే ఈ కేసు కానీ వేరే రకమైనది కాదు. దాంట్లోనే ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అన్నాడు. మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓ 3-4 రాష్ట్రాలు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి దగ్గర 80,000 మంది ఆన్ రికార్డు, ఇది 80,000 మంది స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఏదైతే జరిగిందో, దగ్గర 3 లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్లో పాల్గొంటే 80,000 మంది యువతకు, నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు వాళ్ళ జీవనాలు వాళ్ళు సాగించుకునే పరిస్థితి, వాళ్ళ సొంత కాలం మీద నిలబడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ జగన్ యువతకు చేసేదేం లేదు, కానీ చేసిన వ్యక్తిని అందులోనే తప్పు చూపించి తప్పు బట్టి కేసుల్లో పెట్టి లోపల పెట్టినట్లయితే మొత్తం ఏదైనా సరే సొసైటీలో బ్యాడ్ చేసినట్లయితే ఆయన మీద ఉన్న వ్యతిరేకతను కూడా ఆయన పక్కకు తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఎక్కువ కనపడుతుంది దీంట్లో. అయితే అధినేతను అరెస్ట్ చేయడంతో సామాన్య కార్యకర్తలను మేము ర్యాలీ అంటే నిరసనగా ర్యాలీ చేసుకునే కూడా వెసులుబాటు లేదని అయితే కార్యకర్తలు ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు వీటిపైన. ఖచ్చితంగా అండి, ఈరోజు మా ఫీలింగ్ ఎలా ఉందంటే ఇది ఈరోజు కాదు, గత 4.5 సంవత్సరం నుంచి చూస్తున్నాం మనము. అసలు ఇండియాలో ఉన్నామా, మేమేమైనా పక్కన పాకిస్తాన్లో బంగ్లాదేశ్లోనో లేకుంటే ఇంకో దగ్గర ఎక్కడైనా శత్రు దేశాల్లో ఉన్నామో మాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడతాను. ఎందుకంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ముఖ్యం, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినంత వరకు మనం ఏమైనా సరే మనం మన ఇబ్బంది కానీ మన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా మనం చూపి వ్యక్తపరచవచ్చు. అట్లాంటిది ఆ రోజు నుంచి చూస్తున్నాం. 30 యాక్ట్ అండి, ఎప్పుడుదండి 30 యాక్ట్? పోలీస్ యాక్ట్ అనేది ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం పెట్టింది. ఈరోజు మేము రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు మా ఫీలింగ్ కూడా ప్రజల ఫీలింగ్, మొత్తం నా ఫీలింగ్ కానీ ప్రజల ఫీలింగ్ కానీ ఎట్లా ఉందంటే మాది మేము ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో మా మీద పెడుతున్న కేసులే కానీ ఇవన్నీ అంతేగాని మేమేమి జగన్ లాగా దొంగతనాల్లో దోపిడీలో లేని ఇసుక దోపిడీలో లేకుంటే లిక్కర్ మాఫియాలో చేసి వద్దు మేము స్టేషన్లకు జైలుకు వచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, క్యాడర్ని, సామాన్య ప్రజల్ని ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పతనం అనేది మొదలైంది. 600 అయినా సరే ప్రజలు మ్యాండేట్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధమైపోయారు. అంటే ముఖ్యంగా రాబోయే కాలంలో అంటే ఈ పరిణామాల దృశ్యం రాబోయే కాలంలో ఎలాంటి ప్రణాళికలతో ముందరికి వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా అండి, ఈ కేసులు చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ క్యాడర్ని కానీ ఎటువంటి ఏ రకంగానూ భయపెట్టవు. ఇట్లాంటివి ఇంకా 100 పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి. నువ్వు 100 కేసులు పెట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే బయటకు వస్తాం. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినట్టు బయటకు వచ్చినాక చూడండి ఎట్లా, ఇంతకంటే ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని, ఇంతకు మించి ఏం చేయగలుగుతారండి? ఇంకా అది కూడా అయిపోయింది. ఇంతవరకు మచ్చలేని వ్యక్తి, జైలు మొహం చూడని వ్యక్తి, ఒక క్లీన్ పాలిటిక్స్ చేసుకొని పోవాలా, ఎక్కడా క్రైమ్ ఉండకూడదని ఆలోచన చేసిన వ్యక్తినే తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారే, ఇంక ఇంతకుమించి మీరైతే ఏం చేసేదైతే ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తారు, ప్రజలు చీకొడుతున్నారు ఈరోజు. ఈరోజు మేము వెళ్ళి షాపుల దగ్గర ఇంకో దగ్గర బంద్ చేయమంటే స్వచ్ఛందంగా చాలామంది బంద్ చేసుకొని ఉన్నారు. ఈరోజు ప్రజలే చీకొట్టే పరిస్థితుంది గవర్నమెంట్ని కానీ జగన్ని కానీ. ఇంత సైకోగా ఆలోచన చేస్తాడు ఈయన అనేది నిజంగా సైకో అనే మాటకు ఈరోజు అర్థం ఆయన చూపెడుతున్నాడు. ఏడ అమెరికాలోనే ఏడ ఉంటారు సైకోలు అని చెప్పి మనం వింటాంటాం, కానీ ఇక్కడ ఏంటంటే దరిద్రం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో అయిపోయినాడు. ఇంత పెద్ద వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా చేయరా, ఎట్లా ఆలోచన చేస్తారు? ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అనేవారు ఆలోచన చేస్తాడు. ఇంక సొంత బాబాయ్ని చంపేసినాడు ఇంట్లో పెద్దోడిని,
ఇంక వల్లైన తర్వాత నాయన లాంటి వాడు అట్లాంటివనే చంపేసినప్పుడు ఇంక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎంత 70 ఏళ్ళు అయితేనేమి 80 ఏళ్ళు అయితేనేమి 100 ఏళ్ళు అయితేనేమి ఎవరైనా సరే ఇబ్బంది పెట్టేసి పెడతానే ఉంటారు కానీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా భవిష్యత్ ప్రణాళిక ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలకు ఇన చేస్తున్న అవినీతిని తెలియపరచడం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా తిరుగుతున్నారు లోకేష్ గారు రాష్ట్రమంతా తిరుగుతున్నారు లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఈ పార్టీ నుంచి ఇబ్బంది పడిన సామాన్యుల్ని పార్టీ కార్యకర్తల్ని అందర్నీ కూడా పరామర్శిస్తూ వాళ్ళకు పరిష్కారం చెప్తూ వెళ్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ముందుకు వస్తున్నారు ఇవన్నీ ఓర్చుకోలేక ఇవన్నీ జరుగుతాండి ఇటువంటి ఇవన్నీ ఓర్చుకోలేక ఆయన మీద ఒక మచ్చ చేసేసి ఏదైనా మాట్లాడడానికి ఒక అవకాశం చేసుకుని ఆయన ఇబ్బంది పెట్టినట్లయితే ఇవన్నీ ఆగుతాయని చెప్పి ఏమన్నా ఆలోచన చేస్తున్నాయి ఇవన్నీ ఆగవు ఇంకా రెట్టింపుగానే ముందుకు వెళ్తాయి అయితే ముఖ్యంగా ఒక యువనేతగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మీరు ప్రజలకు గాని నాయకులకు గాని ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అందరూ ఓపిగ్గా ఉండాలని చెప్తున్నానండి ఎందుకంటే వచ్చే తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ప్రజలకు మేలు చేయాలి ఊరుకు మేలు చేయాలని ఆలోచన చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కేవలం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజలందరికీ మేలు చేస్తాం ప్రజలు భయపడకోకుండా ప్రజలందరూ కూడా బయటికి రావాలి ప్రజలు చైతన్యం ఇప్పుడే మీటింగ్లు అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకు కావచ్చు లోకేష్ గారి పాదయాత్రకు కావచ్చు స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తున్నారు ధైర్యంగా చైతన్యవంతులు అవుతున్నారు ఇంకా మనం అంతా రావాలి మన జీవితాన్ని మన తలరాతనే మార్చుకునేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బయటికి రావాలి మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అయితే యువనేత పల్టా శ్రీరామ్ గారి మాటల్లోనే ఉన్నాం ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండాలని చెప్పి అదే ఆసరాగా తీసుకొని ముందుకు రావాలని అయితే అంటున్నారు అలాగే జగన్ చేస్తున్న అరాచకాలకు ముగింపు అయితే దగ్గరలోనే ఉందని పల్టాల శ్రీరామ్ గారు అంటున్నారు కెమెరామెన్ శర్మతో విజయ ప్రేమ్ నేను అనంతపురం